హాట్ చాక్లెట్ ఎలా చేయాలి మన ఇంట్లో అనేది వీడియో అండి. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా బాగుంటుంది. మామూలుగా ఎప్పుడు ఉండే రెగ్యులర్ థింగ్ కాకుండా హాట్ చాక్లెట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇది బ్లెండర్ విప్పర్ ఏదైనా అనొచ్చు, బ్లెండ్ చేస్తుంది, ఒక కాఫీ బ్లెండర్ ఇది. సో విప్ చేస్తుంది అనమాట, యాక్చువల్గా విప్పర్ అంటే సరిపోతుంది, నురుగు రావటాన్ని విప్పింగ్ అంటాం కదా, సో విప్ చేస్తుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే 1½ కప్ మిల్క్ కావాలి. సో హాట్ చాక్లెట్ చేయడానికి మనకి మిల్క్ అండ్ ఈ పౌడర్ వేసి లైట్గా షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్లెస్ కూడా బాగుంటుంది, 1 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మామూలు పాలల్లో బూస్ట్ కలిపినట్టే అండి, పాలని వేడి చేసుకోవాలి. కాకపోతే ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. సో 1½ కప్ మిల్క్ పెట్టాను. మామూలు టీ కప్ తోటైతే 1½ టీ కప్. బాగా మసాలా పెట్టాలి, వేడి వేడి పెట్టాలి. సో వెలిగిస్తున్నాను, పోయి లైటర్ కోసం తీసాను. ఒక చేత్తోనేమో సెలబుచ్చుకున్నా. సో కంప్లీట్గా చూడండి, బాగా పాలని వేడి వేడి కాయాలి. మన కాఫీకి ఎలా అయితే కాసుకుంటామో అలా చాలా వేడిగా ఉండాలన్నమాట. సో అవి పోసుకోవటానికి నేను రెడీగా పౌడర్ అండ్ కప్స్, వీటికి మనకి విప్ చేసేటప్పుడు మామూలు కప్పు నిండా పెట్టుకొని విప్ చేస్తే ఏమవుతుందంటే బయటికి పొంగిపోతాయి, అంటే బాగా నురగొచ్చేటట్టు ఇట్లా తిప్పుతాం కదా విప్పర్ తోటి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇట్లా పెద్ద మగ్స్ తీసుకోవాలి. సో యాక్చువల్గా 1½ స్పూన్స్ కానీ 2 స్పూన్స్ వేస్తున్నాను నేను, రెండోది కొంచెం వెల్తీగా వేస్తున్నాను. సో ఒక్కొక్క కప్లో యాక్చువల్గా 1½ స్పూన్ సరిపోతుంది అన్నమాట. ఓకేనా, కొంచెం పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్నెస్ కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నా. అది ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలి ఏంటి అని. దాంట్లో అయితే వితౌట్ షుగర్ అని ఉంది, సో ఫస్ట్ వితౌట్ షుగర్ చేసి ఇచ్చాను కానీ సప్పగా ఉంటుంది కొంచెం. సో మళ్ళీ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసే పాలల్లో, అది మిస్ అయింది ఇక్కడ. సో ఇదిగోండి విప్పర్ ఇలా చాలా రోజులు పనిచేస్తుంది, పని చేయదు అనుకోకండి, చాలా తక్కువ లో కాస్ట్ కూడా, అది చాలా రోజులు మనకి వర్క్ చేస్తుంది అది. సో పాలు బాగా మసాలా పెట్టాలి, మసాలా మసాలా పాలను పొయ్యాలన్నమాట, ఎందుకంటే విప్ చేసేటప్పుడు ఆరిపోకుండా ఉండటం కోసం బాగా వేడి చేయాలి పాలని. దాంట్లోనే దీంట్లోనే పోస్తున్నా, మీకు చేసి చూపిస్తా చూడండి. సో ఇప్పుడు పైకి కాక లోపల పెట్టి ఆన్ చేయాలి, పైన పెడితే చిందినట్టు అవుతుంది అన్నమాట, పెద్ద కప్పు కూడా పెద్దగా ఉండాలి. చూసారా ఎట్లా విప్ అవుతుందో, అది అలా బాగా విప్ చేస్తే 3/4 కప్పు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి బాగా ఎక్కువసేపు చేయాలి, పై లేయర్లు ఎక్కువసేపు చేస్తే నురగ నురగ బాగా వస్తుంది అన్నమాట. అడుగున మనం వేసిన పౌడర్ కూడా కలపడానికి దాంతో ఒకసారి ఇట్లా అనేస్తాను నేను, అనేసి బాగా విప్ చేస్తాను అన్నమాట. ఇది 200 లోపలే ఉంటుందండి. సో ఇది చాలా పనికొస్తుంది కాఫీకి కానీ, ఇలా హాట్ చాక్లెట్కి కానీ. కాకపోతే కేక్ అంత శక్తివంతమైంది కాదు, ఇది చిన్న చిన్న లిక్విడ్స్ వరకు మాత్రం బాగా విప్ చేస్తుంది, బ్లెండ్ చేస్తుంది మంచిగా. చూడండి అట్లా నురుగు వస్తుంది, మనం ఎంత తిరగబోసినా రాదు కానీ దీంతో అట్లా చేసేసరికి చక్కగా నురుగు నురుగు వచ్చేస్తుంది అన్నమాట. హాట్ చాక్లెట్ రెడీ అయింది, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రెడీ అయిన హాట్ చాక్లెట్ని తీసుకెళ్ళి గెట్స్ ఇవ్వటమే.